సీఎండీ న్యూస్ కి స్వాగతం. నా పేరు తత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సాయిపేట గ్రామంలో దామా చెంచయ్య 88వ జయంతి వేడుకలు కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ముందుగా తన కుమారుడు దామా విజయ్ కుమార్ దామా చెంచయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లోక్సత్తా మాల్కొండారెడ్డి పాల్గొన్నారు. అనంతరం మాల్కొండారెడ్డి మాట్లాడుతూ దామా చెంచయ్య కమ్యూనిస్టు పార్టీకి చేసిన సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మరియు దామా చెంచయ్య అభిమానులు భారీగా పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సాయిపేట గ్రామంలో జన్మించిన దామా చెంచయ్య గారు మరి ఉన్నత విద్యను అభ్యసించి సమాజ శ్రేయస్సు కోసం తన బాల్య జీవితం నుంచి విద్యార్థి దశ నుంచి వామపక్ష భావాల పట్ల ఆకర్షితులై ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సిపిఐఎంఎల్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంతో ఈరోజు శ్రామిక వర్గం, పీడిత వర్గం పక్షాపాతగా నిలుంటూ ఆ జీవితాంతం కూడా ఎలాంటి ప్రభావాలు లోను కాకుండా శ్రామిక వర్గం తరఫున పీడిత ప్రజల పక్షాన పోరాడి నెల్లూరు జిల్లాలో కమ్యూనిస్టులకు ఆదర్శప్రాయంగా జీవించిన దామా చెంచయ్య గారు 88వ జయంతి సందర్భంగా ఈరోజు వారి స్వగ్రామమైన సాయిపేట గ్రామంలో వాళ్ళ కుమార్తె, వాళ్ళ కుమారులు, గ్రామస్తుల సమక్షంలో ఈరోజు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఈ కార్యక్రమానికి హాజరైన విరసం రచయిత కృష్ణారెడ్డి గారు, వాళ్ళ కుమారుడు విజయ్ కుమార్ గారు, వాళ్ళ కుమార్తె డాక్టర్ జోయ గారు, మరి గ్రామ పెద్దలందరి సమక్షంలో ఈరోజు దామా చెంచయ్య గారి యొక్క జయంతి కార్యక్రమానికి వారి విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నామంటే మనందరం కూడా మరి శ్రామిక వర్గం అదేవిధంగా ఆదర్శవంతమైన నూతన సమాజం అంటే కమ్యూనిజం సమాజం రావాలంటే అవినీతి లేని, స్వార్థం లేని, పీడన లేని సమాజం కోసం తన జీవితాంతం ఎలాంటి ఉద్యోగాలు చేయకుండా, ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా తన జీవితాన్ని త్యాగం చేసిన దామా చెంచయ్య గారి ఆశయాల్ని మనందరం కూడా ఎంతో కొంత ఆచరించాలి, అలాంటి సమాజం కోసం పనిచేయాలని కోరుకుంటూ ఆ మహానుభావుడికి ఈరోజు గ్రామస్తుల తరఫున, అందరి తరఫున వారికి శ్రద్ధాన్ని గడిస్తూ వారి ఆశయం కోసం పనిచేయాలని కోరుకుంటూ అమర హై దామా చెంచయ్య, అమర హై దామా చెంచయ్య, అమర హై సిపిఐ ఎమ్మెల్యే నాయకుడు దామా చెంచయ్య, అమర హై.